మీకు రహస్యం చెప్తే జాగ్రత్తనండి. మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించేది దేవుని యొక్క వాక్యం. రైట్ అండ్ రాంగ్, మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించేది. కాబట్టి ప్రియమైన వాళ్ళని ఒక రహస్యం చెప్తే జాగ్రత్తగానండి. ఒక డాక్టర్ గారు ఉన్నారండి. డాక్టర్ గారు పేషెంటు, డాక్టర్ గారికి పేషెంట్కి మధ్యలో సుమారు లేదంటే 5 సంవత్సరాల నుంచి ఆ డాక్టర్ గారు ఆ పేషెంట్ని అబ్జర్వేషన్ చేస్తున్నాడు. ఏ మందు ఇవ్వాలో, ఏ మెడిసిన్ ఇస్తే అతనికి రోగం తగ్గుతుందో, ఏ మెడిసిన్ ఇస్తే అతను కుదాల పడతాడో. డాక్టర్ గారు ఆ పేషెంట్ని బాగా చదివాడండి. ఆ చదివినటువంటి డాక్టర్ గారు ఆ పేషెంట్కి తగ్గ మందిస్తున్నప్పుడు, డాక్టర్లో కూడా కొంతమంది మనుషులు ఉంటారండి, మన యొక్క మానసిక స్థితిని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారు, కానీ వాళ్ళు కూడా మనుషులు ఉంటారు. ఒక మనిషికి వెళ్ళిన వెంటనే జ్వరం తగ్గిపోవాలి వెంటనే, దాన్ని వెళ్ళిన వెంటనే చూపుడు తగ్గిపోవాలి, వెళ్ళిన వెంటనే రొంప తగ్గిపోవాలి. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అక్కడ పవర్ ఎక్కువ ఇచ్చేస్తారు, అక్కడ పవర్ ఎక్కువ ఇచ్చేస్తారు. మనకి వెళ్ళిన వెంటనే ఉపశమనం కలిగేసరికి ఏమనుకుంటామంటే, ఆ డాక్టర్ గారు హస్తవాసి అంత గొప్పదండి, ఆయన ఉన్నాడు అని స్లో మెడిసిన్ ఇస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో నీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదన్న ఉద్దేశం మీద పెయిన్ కిల్లర్స్ వేసుకోవద్దమ్మా, నేను మెడిసిన్ ఇస్తాను, ఆ మెడిసిన్ కొద్ది కొద్దిగా తగ్గుతుందమ్మా, నువ్వు కంగారు పడకనే డాక్టర్ చెప్పినా సరే మనకి ఎమ్మటనే తగ్గిపోవాలి. అర్థమైందా? ఎమ్మటనే ఏమైపోవాలి? తగ్గిపోవాలి. ఇప్పుడు డాక్టర్ గారు స్లోగా తగ్గిన డాక్టర్ గారిని విడిచిపెట్టేశారు. ఎన్నో సంవత్సరాల నుంచి నీ బాడీ మీద స్టడీ చేసి, నీ బాడీ మీద ఒక గ్రిప్ సంపాదించి, నీ బాడీకి ఏ మెడిసిన్ ఇస్తే అది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నీకు రోగం కుదరబడుతుందో, ఆ కుదరబడినటువంటి డాక్టర్ గారిని మార్చి కొత్త డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడండి. అర్థమైందా? కొత్త డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. కొత్త డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేసరికి కొత్త డాక్టర్ గారు మళ్ళీ నీ బాడీని అంతా కూడా స్టడీ చేయడానికి ఎంతకాలం పడుద్ది? మళ్ళీ ఆయన స్టడీ చేసి కొంతకాలం మళ్ళీ ఆయనకి బోలంత డబ్బులు పెట్టుకుని మళ్ళీ ఆ కరెక్ట్గా డాక్టర్ జబ్బును నయం చేసే టయానికి మళ్ళీ కొత్త డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంక జీవితాంతం వీడు ఏం చేస్తుంటాడు? డాక్టర్లను మారుస్తాడు. అలాగే ఈరోజు పాస్టర్లను మారుస్తున్నారు. మీకు అర్థమైందా పాయింట్? మీకు అర్థమైతే నిజంగా ధన్యులండి. ఒక సంఘంలో నీ మానసిక స్థితి తెలుసు, నీ ప్రవర్తన తెలుసు, నువ్వు ఎలాంటి వాడవో తెలుసు, నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో తెలుసు. అర్థమవుతుందా? నీకు కరెక్ట్గా ఏ బోధ అవసరమో ఆ బోధ కరెక్ట్గా చెప్పి నేను బాగా స్టడీ చేసిన వాడైనటువంటి ఒక సేవకుడు ఉన్నాడు అనుకోండి. ఆ సేవకుడు మెడిసిన్ వాడుతున్నాడు. ఇప్పుడు ఏంటంటే మెడిసిన్ ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? నీకు రోగం కుదిర్చడానికి ఏమిస్తున్నాడు? మెడిసిన్ ఇస్తున్నాడు. ఆ మెడిసిన్లో టాబ్లెట్ చేదుగా ఉంటుందండి అన్నారు అనుకో, సపోజ్ చేదుగా ఉంటుందండి టాబ్లెట్, అంటే నీ రోగం కుదర్చడానికి మరి చేదుగానే ఉంటుంది టాబ్లెట్ మరి, అవునా? అలా కుదర్చడానికి చేదుగా ఉంటుందండి, అతని మాటలు కొంచెం కఠినంగా ఉంటున్నాయండి, ఆ మాటలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటున్నాయండి అనేసి కొత్త సేవకుని చూసుకున్నాం అనుకో, మళ్ళీ అతనికి వెళ్ళి చాలా ఇంట్రెస్ట్గా వెళ్ళిపోతున్నాం అనుకో అక్కడ, అప్పుడు అనుకుంటాడు అతను పాస్టర్ గారు, అమ్మో చాలా ఇంట్రెస్ట్ పర్సన్ అనుకుంటారు, నీ రోగం అంతా తెలియడానికి మళ్ళీ ఎంతకాలం పడుద్దే, నీ జబ్బు అంతా తెలియడానికి, నీ ఆత్మీయ రోగం తెలియడానికి అతనికి ఎంతకాలం పడుతుంది? ఆహా, నేను అడుగుతున్నా, నీ లైఫ్ అంతా తెలియడానికి అతనికి ఎంతకాలం పడుతుంది? చాలా కాలం పడుతుంది.